గొల్ల కుర్మలను అవమానించాడు, గొల్ల కుర్మలను విమర్శించాడంటూ కూడా రేవంత్ రెడ్డి పైన పెద్ద ఎత్తున ధర్నా నిరసనకు సంబంధించి ఈరోజు ఇంద్రా పార్కులో నిరసన చేస్తూ ఉన్నారు. అసలు వారు ఎందుకు ధర్నా చేస్తూ ఉన్నారు, వారి డిమాండ్స్ ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి, ఏంటి ఇక్కడ ధర్నా చేయడానికి కారణం ఏంటి? రేవంత్ రెడ్డి గారు గత 15 రోజుల క్రితము యాదవ్ కుర్మల్ని, తలసాని శ్రీనివాస్ యాదవ్ని కించపరీతిగా మాట్లాడారు. ఒక యాదవ్ కుర్మల్ని కాదు, సబ్బన శ్రామిక వర్గాన్ని, సబ్బన రైతాంగాన్ని, మీరు పెండ విసుకుంటోళ్ళు, మీరు దునపోతులు కాసేటోళ్ళంటే వారు మీరు బేసరిత క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. గాంధీభవన్ ముట్టిస్తామని చెప్పడం జరిగింది. 10 రోజులుగా 10 జిల్లాల్లో యాదవ్ కుర్మలు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించడం జరిగింది, దునపోతులతో ప్రదర్శన నిర్వహించడం జరిగింది. కానీ వారు చిమ్మకుట్టినట్టు కూడా వారికి లేదు. వారు అదే అహంకారంతో ఏసిని అంటాను మీరు పడేవాళ్ళు, మేము అనేవాళ్ళము, మాకు ఆ జన్మతహ మేము గొప్పవాళ్ళం అనే ఒక మనస్తత్వంతో ఆయన కాంగ్రెస్వాది కాకుండా ఒక మనువాదిగా, ఒక కులతత్వవాదిగా వ్యవహరిస్తున్నాడు. దాన్ని విడనాడాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే మీకు భవిష్యత్తు ఉంది, ఈ వైఖరి కరెక్ట్ కాదు. గతంలో కూడా మీరు ఏదైతే కేవలము ఒక సామాజిక వర్గమే పాలిస్తుంది తెలంగాణని, వాళ్ళే పాలించడానికి పుట్టిండ్రు, మిగతా వాళ్ళంతా పాలితులనే పద్ధతిలో మీరు ఓపెన్గా మాట్లాడిండ్రు. గతంలో కూడా మీరు ఆ వైఖరి కలిగి ఉన్నారు, అది మీ తప్పు. ఎందుకు ఈ దేశంలో ఎవడైనా సరే ఓటు హక్కు అందరికీ ఇచ్చిన అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రతి వాళ్ళు పోటీ చేయడానికి, గెలవడానికి అవకాశం ఉంది. ముఖ్యమంత్రులు కావడానికి, ప్రధానమంత్రి కావడానికి, ఎమ్మెల్యేలు కావడానికి, చైర్మన్ కావడానికి, కార్పొరేటర్ కావడానికి, సర్పంచ్ కావడానికి అవకాశం ఉన్నది. కానీ మేము మాత్రమే పాలించాలి, మిగతా వాళ్ళు మాత్రం పాలితులు ఉండాలని చెప్పేసి మీ వైఖరి ఏది ఉందో అది తప్పు, అది మీరు వినాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీకి చెప్తా చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీ వ్యతిరేకత కలిగి ఉన్నది. ముఖ్యంగా యాదవ్లు అంటే కాంగ్రెస్ పార్టీకి నచ్చదు, ఎందుకు నచ్చదు తెలియదు వాళ్ళకు. కాంగ్రెస్ పార్టీ యాదవ్లు అంటే ఎందుకో వాళ్ళకు చాలా చులకన చూస్తారు, వాళ్ళు అండరాని పాలుగా వాళ్ళు చూస్తున్నారు దేశంలో మొదటి నుంచిగా. కానీ యాదవ్లు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి, ఆ రోజు యూపీఐ 1 కానీ యూపీఐ 2 కానీ మరి ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వాళ్ళు అండగా నిలబడ్డారు, ఒక సెక్యులర్ నాయకులు ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పుడు కూడా బీసీ వ్యతిరేక వైఖరిని కలిగి ఉన్నది. మేము ఇప్పటికే చెప్తా ఉన్నాము, మీరు ఇప్పటికే చాలా దెబ్బతిన్నారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కేవలం మీరు ఒక సామాజిక వర్గాన్ని నమ్ముకొని, కేవలం బలహీన వర్గాలు మీరు విస్తరించడం వల్లనే 2 సార్లు మీరు కోల్పోయినారు. ఇప్పటికి కూడా మీరు అదే బట్టి విక్రమార్కి చెప్తా ఉన్నాము, మధుయాస్ గౌడ్కి చెప్తా ఉన్నాము, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మీరు ఆ బీసీ వ్యతిరేక వైఖరిని విడనాడండి. ఇట్లాంటి ఒక బీసీ వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు బీసీ అధ్యక్షులు కొనసాగితే తెలంగాణలో అత్యధిక సామాజిక వర్గం ఉన్న యాదవ్ సామాజిక వర్గానికి కేసీఆర్ అన్యాయం చేశారు, అసలు పదవులు ఏమి ఇవ్వట్లేదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. 2018లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 4 సీట్లు ఇచ్చింది, బీజేపీ కూడా ఇచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీ 1 సీటు, అది యూత్ ప్రజెంట్ మా అనిల్ యాదవ్. అనిల్ యాదవ్ మా బిడ్డ, యూత్ ప్రజెంట్, యూత్ ప్రజెంట్ ఖచ్చితంగా సీట్ ఇవ్వాలి. యాదవ్ కోటలు తొప్పేసి మీరు యాదవ్లకు తీవ్ర అన్యాయం చేశారు. అనేక మందిని ఇలా మీ ముందు మాట్లాడుతున్న నాలాంటి వాళ్ళని, అనేక మంది మా క్యామేసిని, మా కోదాడ మల్లయ్య యాదవ్ లాంటి వాళ్ళని, మా అంజయ్ యాదవ్ లాంటి వాళ్ళని అందరినీ కూడా మీకు అవకాశం లేకుండా మీరు దుబ్బేసిండ్రు. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మెడలు పట్టి మమ్మల్ని అందరూ కూడా బయటకు పంపించారు. ఎందుకంటే ఆ యాదవ్ వ్యతిరేక వైఖరి కలిగి, అదే కేసీఆర్ గారు 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిండు, మంత్రి పదవి ఇచ్చిండు, రాజ్యసభ ఇచ్చిండు, ఎమ్మెల్సీ ఇచ్చిండు, నిన్నటికి మొన్న కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు, నిన్నటికి మొన్న మా శ్రీనివాస్ యాదవ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ విద్యార్థి నాయకుడికి, ఒక మామూలు కార్యకర్తకి హుజూరాబాద్ ఎన్నికల్లో అనేక రకాలుగా ధైర్యాన్నిచ్చి ఓటుకి నిలిపిండు. ఇవాళ అది అంతేకాకుండా ఆర్థికంగా కూడా వెన్నుదన్నుగా కేసీఆర్ గారు ఉన్నారు. కానీ మీరు మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు గొర్రెలిస్తే మీరు ఊర్లలో గొర్రెలు కాసుకునే గొర్రెలను మీరు తిన్నటువంటి చరిత్ర మీది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా మీ పటేళ్ళు మీరు ఒక్కసారి ఆత్మహత్య చేసుకోవాలి. కేసీఆర్ గారు ఒక యేసుప్రభులాగా గొర్రెలిస్తే మీరు మా గొర్రెలను తిన్నది వాస్తవం కాదా, కాబట్టి మీరు ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తాం. భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఈరోజు ఇప్పుడు ఒక గంట లోపల మేము ఇందిరా పార్క్ నుంచి గాంధీభవన్కు బయలుదేరుతాము. ఎన్ని రకాలుగా అరెస్టులు చేసినా, జైలుకు పంపించినా మేము బయటపడే లేదు. ఎందుకంటే మేము దొడ్డి కుమ్మరాయి వారసులము, మేము కుమరం భీం వారసులము, మేము మా లలితమ్మ తెలంగాణ ఉద్యమంలో పాటపడినందుకు 16 ముక్కలైంది. మా సాంబశివుడు హత్యకు గురైండు, మేము బయటపడేవాళ్ళం కాదు. ఖచ్చితంగా మా ఆత్మగౌరవం కోసం మేము ఎంతకైనా తగ్గిస్తాము. మా పోరాటం ఆగది. కె రేవంత్ రెడ్డి గారు వారు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ కూడా క్షమాపణ చెప్పాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇప్పటికే తెలంగాణలో మిమ్మల్ని బీసీలు నమ్మరు, యాదవ్ నమ్మరు. మీరు బీసీ వ్యతిరేక పార్టీ అని చెప్పేసి ముద్ర ఉన్నది, దాన్ని తొలగించుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో మేము ఓట్ల ద్వారా చూపిస్తాం. మేము
ఇలా ఈ రోజు మిమ్మల్ని ఆపొచ్చు అరెస్ట్ చేయొచ్చు ఇలా మీరు చెప్పకుండా ఉండొచ్చు కానీ భవిష్యత్తులో మాత్రము ప్రతి నియోజకవర్గంలో యాదవ కుర్మలు 30 నుంచి 40,000 ఓట్లు ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో మా ఓట్ల ద్వారా మీకు బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తాం ఇది రాజారాం చెప్తా ఉన్నాడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి లేదంటే ఖచ్చితంగా మేము గాంధీ భవన్ను ముట్టడిస్తాము ఈ రోజు ఖచ్చితంగా గాంధీ భవన్ను ముట్టడించే తీరుతాము ఖచ్చితంగా బీసీలను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంటా ఉంది అనేది రాజారాం చెప్తా ఉన్నాడు